సత్యం ఒక్కటే, కర్మలే నా అస్తిత్వం. కర్మ కోసమే జన్మించాను, కర్మతోనే వెళ్ళిపోతాను. కర్మతో నాకు మరో జన్మ రావచ్చు, లేదా ముక్తిని పొందవచ్చు. సత్కర్మ నన్ను బ్రహ్మాండమంత పెంచుతుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఇవన్నీ నాకే ఎందుకు? కేవలం అర్జునుడు మాత్రమే బాంధవ్యాల సుడిగుండంలో ఎందుకు పడాలి? వీరిలో ఎవరు ఎందుకు పడలేదు? ఎందుకంటే అందరికంటే ఎక్కువ మానవతా విలువలు అర్జునుడిలోనే ఉన్నాయి. అర్జునుడు మాత్రమే ఇక్కడ అందరికంటే మేధావి. అర్జునుడిలోనే అధికమైన ప్రేమ ఉంది. ఇక ఆ కారణంగానే నువ్వు ఈ మహత్తరమైన జ్ఞానానికి ఒక మాధ్యమంగా మారావు పార్థ. నీకు తెలుసా అర్జున, నేను ఈ జ్ఞానం ఎవరికిస్తున్నాను? నీ ఈ నశ్వర శరీరానికి. ఎవరు నీవారనుకున్నావో వారంతా నీ ఈ నశ్వర శరీరానికి మాత్రమే బంధువులు. నువ్వు గతంలో చేసిన కర్మలకు ఫలితంగా నేడు నువ్వు అర్జునుడి రూపాన్ని ధరించి వచ్చావు. అందుకే నీకు ఇవన్నీ లభించే ఈ రాజ్యం, ఈ అధికారం, ఈ కుటుంబం, భీష్మ పితామహులు, మీ గురు ద్రోణాచార్యులు. తరువాత ఈ అర్జునుడే రేపు మరొకరి శరీరంలో జన్మని ఎత్తుతాడు. అప్పుడేమవుతుంది ఈ అధికారం? ఏమవుతుంది రాజ్యం? ఏమవుతుంది హస్తినాపురం? ఈ సృష్టిలోని పంచేంద్రియాలు, మేధస్సు, అహంకారం, వాటితో పాటు మూలం ప్రకృతి, 10 ఇంద్రియాలు, 1 మనసు, అలానే 5 జ్ఞానేంద్రియాలు. ఇక వాటర్థం శ్రవణం, స్పర్శ, రుచి, వాసన, దృష్టిలతో రూపొందబడ్డావు నువ్వు పార్థ. వీటిలో ఏ ఒక్కటి నువ్వు తీసుకురాలేదు, ఏ ఒక్కటి తీసుకుని పోలేవు. గుర్తుపెట్టుకో పార్థ, కేవలం ఈ మార్పే సత్యం. ఇక మిగిలినవన్నీ అబద్ధం. ఏ ఒక్కటి పోబోదు, ఏ ఒక్కటి రాబోదు. చివరికి గుప్పెట్లో మిగిలేది గాలే. ఏ మనిషికైనా బ్రహ్మ సత్యాన్ని బోధపరిచినట్లయితే, అది వారికి అర్థమైనట్లయితే వారు ఎక్కడ నిలబడ్డారో ఆ భూమి, నీరు, గాలి, అగ్ని, ఈ ఆకాశం తనవి కావని తెలిసినప్పటికీ మనిషి వాటిని ఉపయోగించడం మానగలుగుతాడా? మనిషి శ్వాసించడం మానేస్తాడా? మనిషి నీళ్లు తాగడం మానేస్తాడా? మనిషి నేల మీద నడవడం మానేస్తాడా? తప్పకుండా నడుస్తాడు. గాలిని శ్వాసగా పిలుస్తాడు, నీటిని తాగుతాడు, అగ్నిని ఉపయోగిస్తాడు, ఆకాశాన్ని కూడా ఉపయోగిస్తాడు. అంటే అవన్నీ కూడా ప్రాణులన్నిటి కోసం సృష్టించబడ్డాయని అర్థం. ఏ ఒక్కరి కోసమో కాదు, కానీ మనిషి మాత్రం అజ్ఞానం అనే ఊబిలోనే ఉండిపోతాడు. అలానే ఏదో తెలియని తనంలో ఉండిపోతాడు. వాటిని పొందాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, కానీ ఏదీ పొందలేడు. జీవితం అంతా గడిపేస్తూ ఉంటాడు దానిని పొందడం కోసం. తను కోరేదేమిటి? ఆ ఆకాశం నాకు కావాలని, ఈ భూమి నాకు సొంతం కావాలి అని, ఈ మనుషులు నా వాళ్ళైపోవాలని, ఈ మనిషి నా చెప్పు చేతల్లో ఉండాలని, ఈ కావాలి కావాలి అనే భావనే అన్ని సమస్యలకు మూలమవుతుంది. ఒకవేళ ఈ మూలాన్ని మనం నాశనం చేసినట్లయితే, అంటే దేనిపైనైనా సరే ఆధిపత్యం కావాలనే భావనే లేని పక్షంలో ప్రతి ఒక్కటి మానవుడిదే అవుతుంది. అప్పుడు ఈ భూమి, ఈ ఆకాశం, అగ్ని, జలం, ఈ వాయువు అన్నీ కూడా మనిషికి సొంతమవుతాయి. ఎన్నోసార్లు ఈ ప్రాకృతిక సంతోషాన్ని భౌతిక సుఖాలతో కలిపి చూస్తారు, రెండు ఒక్కటే అనుకుంటారు. ఆ తర్వాత వాటిని సొంతం చేసుకునే ప్రయత్నం ప్రారంభిస్తారు. ఇక అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా పార్థ? వారికి కేవలం ఒక చిన్న భాగం మాత్రమే లభిస్తుంది. కానీ ఈ సృష్టి అత్యంత దివ్యమైనది, భవ్యమైనది. అది గుర్తించడం మర్చిపోతాడు. ఇక ఫలితంగా తను జీవితాంతం అసంతృప్తితో ఉండిపోతాడు, అసహనంగా ఉండిపోతాడు. మాధవ, తమరి మాటలు నా అవగాహనకు మించినవి. ఎవరైనా తనవారిని తనవారనుకోకుండా ఉండటం ఎలా సాధ్యం? ఈ జ్ఞానం ఎంత సులభంగా కనిపిస్తుందో దానిని ఆచరణలోకి తేవడం అంతే కష్టం పార్థ. ఎందుకంటే మనిషి చిన్నప్పటి నుంచి చూసేది ఒక్కటే, నేను ఇంకా నా వాళ్ళు అనే భావన. ఆ భావంతోనే అందరూ పెరిగి పెద్దవారవుతారు, దానితోనే అందరూ బలిష్టంగా మారుతారు.
వాటిని వదులుకోవడానికి అమూల్యమైన జ్ఞానం, ధైర్య సాహసాలు అవసరమవుతాయి పార్థ. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ధైర్యం అవసరమవుతుంది. ఈ బ్రహ్మాండాన్ని మనలో చూసుకోవడానికి ధైర్యం అవసరమవుతుంది. ఇక ఇదే నీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను, దాంతో నువ్వు అర్థం చేసుకో. అసురరాజైన బాలిని తీసుకో పార్థ. అతడి దగ్గర లేనిది ఏముంది? తన దగ్గర సమస్త భూమండలము ఉంది, అలానే అసుర లోకం కూడా ఉండేది. అయినప్పటికీ కూడా కేవలం భార్య కోసమే తను ఇంద్రుడి యొక్క స్థానాన్ని పొందాలని ప్రయత్నించాడు. అతడు త్రిలోకాధిపతి కావాలనుకున్నాడు. అందుకు గాను తను యజ్ఞం చేశాడు. దురాశ అనేది వ్యక్తి యొక్క వివేకాన్ని హరింపజేస్తుంది పార్థ. అప్పుడు ఆ మనిషి మనం నుండి నేను వైపు వెళ్ళిపోతాడు. నేను అనే ఈ ప్రభావాన్ని పెంచుకుంటాడు. అప్పుడు నేను, మృత్యువు అనే స్వార్థం ఏదైతే ఉందో వాటి లక్ష్యం ఒక్కటే. బలి, త్వరలోనే నీ 100వ అశ్వమేధయాగం పూర్తవుతుంది. ఇక కేవలం దానమివ్వటమే మిగిలింది. ఆ తర్వాత ఇంద్రుడి సింహాసనం అధిష్ఠించబోయే మొదటి అసురుడు అవుతావు. గురుదేవ శుక్రాచార్య, దానమివ్వడం నాకు చాలా ఇష్టమైంది. ఇప్పుడిక్కడికి ఎవరొచ్చినా నేను తను కోరుకున్న దానంగా ఇస్తాను. అదే అతడు చేసిన తప్పు. ఒకవేళ అతడు ప్రయత్నిస్తాను అని చెప్పుంటే బాగుండేది, కానీ అతడు నేను దానిని దానంగా ఇస్తాను అన్నాడు. ఎప్పుడైనా ఎవరైనా సరే ఈ ప్రపంచానికి అహంకారాన్ని ఆధారంగా చేయాలని చూస్తారో, అప్పుడు నారాయణుడు ఆ పనిని ఏమాత్రమూ జరగనివ్వడు. నారాయణుడు వామనావతారం ధరించి తిన్నగా బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లారు. అతని మాటలతోనే అతని అహంకారాన్ని నిర్జింపచేశారు. ఇప్పుడు మీరు మీ మాట ప్రకారం నాకు కేవలం 3 అడుగుల భూమిని దానంగా ఇవ్వగలరా? బలిచక్రవర్తి, ఈ దానం చెయ్యొద్దు. నాకు అర్థమైంది. ఇది నాకు అనంతకాల శత్రువు నారాయణుడి మోసమే. నేను నా సంకల్పం నుండి వెనకడుగు వేయబోను. వామనావతార, నారాయణ, తమరు దానం స్వీకరించండి. నేను తమరికి 3 అడుగుల నేల ఇస్తాను. వామనుడు త్రివిక్రముడై తన 1 అడుగుతో భూమిని, 2 అడుగుతో ఆకాశాన్ని, సకల బ్రహ్మాండాన్ని ఆక్రమించాడు. ఇక 3వ పాదం మోపడానికి బలివద్ద స్థలం అనేదే లేకపోయింది. నా శక్తులు అహంకారం వల్ల నేను దానమిస్తానని వాగ్దానం చేశాను. నాకిప్పుడు అర్థమైంది. ఈ ప్రకృతి యొక్క నిగూఢ రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేపడత. నువ్వు ఎవరివి? నువ్వు కేవలం పంచభూతాల ఆకారానివి, పంచేంద్రియాల ప్రాణివి, ఒక సామాన్య మానవుడివి. నీకున్న అస్తిత్వం ఎంత? ఈ లోకంలోకి నువ్వు ఏం తీసుకొచ్చావని? ఇది నాది అంటున్నావు పార్థ. ఈ ప్రకృతి అనంతం, అపారమని తెలుసుకో. అంతటి బ్రహ్మాండంలో నీ అస్తిత్వం కేవలం ఒక పరమాణువంత మాత్రమే. స్వయంగా నువ్వే నా ఈ చిన్న ప్రశ్నకు సమాధానమేవు. నీ యొక్క ఈ చిన్న నశ్వరమైన శరీరంతో ఈ సృష్టిలో ఎంత భాగాన్ని సొంతం చేసుకోగలవు? ఎంత గాలిని పీల్చుకోగలవు? ఎంత నీటిని తాగగలవు? ఎంత అగ్నిని ఉపయోగించుకోగలవు? ఎంత భూభాగంపై నీ ఆధిపత్యాన్ని స్థాపించగలవు పార్థ? కేవలం పరమాణువంతే మాధవా. అవును కదా. ఒకవేళ నువ్వు నేను అనే భావనని వదులుకున్నావే అనుకో, ఈ అహంకారాన్ని త్యజించావే అనుకో, అప్పుడు ఈ సమస్త విశ్వమంతా నీ సొంతం. అప్పుడు నువ్వు ఆకాశాన్నంతటినీ ఉపయోగించుకోవచ్చు, అగ్నిని పూర్తిగా వినియోగించుకోవచ్చు, ఎంత నీటినైనా నిస్సంకోచంగా తాగచ్చు. అప్పుడు అన్నీ నీవే అవుతాయి పార్థ. అప్పుడు నువ్వు కేవలం భూమిని మాత్రమే కాదు, ఈ బ్రహ్మాండం అంతటినీ కూడా నీ అస్తిత్వంలో చూడగలుగుతావు. నాకు అర్థమైంది మాధవా. నేను పంచభూతాలతో నిర్మించబడ్డవాణ్ణి. నేను నా ఇంద్రియాలకు దాసుడను. మీ మాట నిజమే మాధవా. నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురానప్పుడు ఏదైనా ఎక్కడికెలా తీసుకువెళ్ళగలను? నేననేదే లేనప్పుడు నేనుకి అస్తిత్వమే ఉండదు. నేను ఎవరిని మావాళ్ళనుకుంటున్నాను? ఇప్పటి వరకు నేను ఎవరిని సోదరులని అనుకున్నాను? ఎవరిని గురువని అనుకుంటున్నాను? పితామహులు అనుకున్నానో వాళ్ళెవరూ నా వాళ్ళు కాదు. ఇదంతా ఒక కర్మచక్ర భ్రమణం. నేను చేసిందంతా కర్మమే.
నేను చేస్తున్నది కూడా కర్మమే, నేను చేయబోయేది కూడా కర్మమే. దాన్ని చేస్తే అది కూడా కేవలం కర్మే అవుతుంది. సత్యం ఒక్కటే, కర్మలే నా అస్తిత్వం. కర్మ కోసమే జన్మించాను, కర్మతోనే వెళ్ళిపోతాను. కర్మతో నాకు మరో జన్మ రావచ్చు లేదా ముక్తిని పొందవచ్చు. సత్కర్మ నన్ను బ్రహ్మాండమంత పెంచుతుంది, దుష్కర్మ ఎప్పుడూ నన్ను మనిషిగానే ఉంచేస్తుంది. కర్మే సర్వస్వం అని ఇప్పుడు అవగతమైంది మాధవ. అద్భుతం, అత్యద్భుతం పార్థ. ఇప్పుడిక నీ కర్మను ఆచరించు. అలాగే మాధవ, తమరి సాన్నిధ్యంలో నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నాకు అర్థమైంది ఒక్కటే, యుద్ధం చేయడం నా సత్కర్మం అవుతుంది. తమరి మార్గదర్శనంలో గెలిచినప్పటికీ కూడా ఈ విశద బోధల ద్వారా నేను ఈరోజు పొందిన ఈ అత్యద్భుత క్షణం నాకు భవిష్యత్తులో ఇంకెప్పుడూ లభించే అవకాశం లేదు. అందువల్లే నేను నా మనసులోని జిజ్ఞాసనంతటినీ సంతృప్తిపరుచుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ ప్రశ్నకు సమాధానమివ్వండి. ఈ ప్రశ్న ఎలాంటిదంటే ప్రపంచంలోని మనుషులందరి మనసుల్లోనూ ఉంటుంది. నేను ఎన్నోసార్లు పుట్టానంటే నేనెన్నోసార్లు యుద్ధాలు కూడా చేసుంటాను, అందులో కొన్ని గెలుచుంటాను. మరి వాటి వల్ల నాకు ఆనందం సంప్రాప్తించిందంటారా? ప్రాప్తించకపోతే వీటన్నింటికీ అర్థం ఏముంటుంది? సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.